స్పీకర్లతో అవినీతిలో కూరుకుపోయిన జగన్ అందరికీ ఆ బురద అందించే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. కక్ష తీర్చుకునేందుకే చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. మచ్చ లేకుండా తాను ఎంతో నిజాయితీతో గడిపినటువంటి వ్యక్తి కొన్ని లక్షల మందిని ఈ టెక్నాలజీ ద్వారా బయట దేశాలకు పంపించి ఇవాళ ఈ దేశంలోనే ఎక్కువ నలుగురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటే దాంట్లో ముగ్గురు ఆంధ్ర వాళ్ళు ఉండే పరిస్థితి ఉంటుంది. అదే విధంగా బయట దేశాల్లో కూడా అంటే ఆయనకి టెక్నాలజీ మీద ఉన్న మక్కువతోటి ఈ సిమెన్స్ మిగతా కంపెనీలు తీసుకొచ్చి వాళ్ళందరితోటి ట్రైనింగ్ ఇప్పించి ఎక్కువ మంది పిల్లల్ని పంపాలన్న తపనతో ఆయన చేసిన ప్రయత్నం ఇది. దాని ద్వారా కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి, కొన్ని లక్షల మందికి చదువు కూడా వచ్చింది. కానీ దానిలో మంచితనాన్ని చూడక వీళ్ళు దొంగ బుద్ధితో ఉండేవాడు, దొంగ పనులు చేసేవాడు, దొంగ వ్యవహారాలే చేస్తాడు కాబట్టి ఆ విధంగా చంద్రబాబు గారి మీద ఒక మచ్చ పెట్టాలనే ఆలోచనతో చేస్తున్న ప్రయత్నం అని నేను భావిస్తున్నాను. ఈ రోజున అతను మానసిక పరిస్థితి బాగోక ఇదంతా చేస్తున్నాడు. కనుక ఏది మచ్చలైనటువంటి మనిషి చంద్రబాబు గారు. ఇతను ఆ తండ్రిని అడ్డం పెట్టుకుని సంపాదించినటువంటి ఆస్తులు, అనేక కేసులు, ఏయైతే సంపాదించిన ఆస్తులు తగ్గట్టుగానే ఆ కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులుగానే ఇతను ఉన్నటువంటి మచ్చని ఎదట మనిషికి తేవాలనే ఒక దురుద్దేశంతో ఒక దాన్ని అంటారు సైకో అని, అతను చేస్తున్నటువంటి హెరాస్మెంట్కి త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బుద్ధి చెప్పి ఇతను మళ్ళా శంకరగిరి మరణాలకు పంపిస్తారు. సైకో జగన్మోహన్ రెడ్డి చేసిన చేష్టాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి లండన్కి వెళ్ళి ఆయన నేను 16 నెలలు చిప్పకూడు తిన్నాను, 16 నిమిషాలన్నా చంద్రబాబు నాయుడికి పెట్టండి అని ఆనందం అని కోసం. నువ్వు 100 కోట్ల అవినీతి చేసిన వాడే సీఎం సీట్లో కూర్చున్నావు, 30 కేసులు ఉన్నవాడువే సీఎం సీట్లో కూర్చున్నప్పుడు. మచ్చ లేని మనిషికి నువ్వు మచ్చ వేయాలన్నా కూడా ఇవాళ 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఇవాళ హర్షం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి మచ్చ లేదు. ఈ సైకో ఏ రకంగా మచ్చ పెట్టినా కూడా వీడికి నాంది పెలిగిచ్చి మేము పంపిస్తాము త్వరలోనే. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం కూని చేసేసాడు, ప్రజాస్వామ్య హక్కుల్ని హరించాడు. ప్రతిపక్ష నాయకులు చేసే కార్యక్రమాల్ని, అధికార పార్టీ చేసే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళకుండా గొంతు నొక్కాడు ప్రతిపక్షాల గొంతు. అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానమా? నువ్వు ఒక్కసారి అని అడిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చావు కనుక నువ్వు ఒక్కసారితో వెనక్కి వెళ్ళిపోతావు. అయిపోయింది, నువ్వు వచ్చిన తర్వాత పిచ్చోడి చేతిలో రాయిలా అయిపోయింది ఈ రోజు రాష్ట్రం. డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు ఎంతసేపు నువ్వు నొక్కగలవు? చంద్రబాబు నాయుడు నీ 4.5 సంవత్సరాల్లో పట్టుకోవడానికి నీకు టైం దొరకలేదా? ఇప్పుడు మాత్రం నువ్వు దిగిపోయే ముందు ఎందుకు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడిని కావాలని ఈ రోజు అరెస్ట్ చేస్తా? 100 కోట్లు తిన్నా నీ నాన్న సీఎం గా ఉన్నప్పుడు నీ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు 100 కోట్లు దొంగిలించిన దొంగవే, నువ్వు ఆర్థిక నేరస్తుడివే. చంద్రబాబు మీద మచ్చ వేయాలనుకున్నా నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి. నేను తిన్నాను 100 కోట్లు, మిగతా వాళ్ళు తింటారు, వాళ్ళు కూడా తినే ఉంటారు అని చెప్పి నువ్వు ఊహించుకొని ఈ రకంగా చేయటం అనేది అది భావ్యం కాదు. అదే విధంగా నీ రాత్రిపూట కలలో నిన్ను ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి అర్ధరాత్రిపూట అరెస్టులు జరిగిపోతున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున అధికారంలోకి రాబోతున్నారు అనే భయం నిన్ను నిద్రపోనీక ఏదో ఒక రకంగా చేద్దామని వాళ్ళు నువ్వు చేసిన పనికి నీ రాజకీయ జీవితానికి నువ్వే సమాధి కట్టుకునే విధంగా చేసుకుంది. నీ సమాధి నువ్వే కట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రోజున ప్రజలందరూ ఈ 4 ఏళ్లలో ఏం చెప్పుకుంటున్నారు? 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వాడు ఇంతకంటే ఏం పరిపాలన చేస్తాడు? ఒక ఖైదీ ఇంతకంటే రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడని చెప్తున్నారు. నువ్వు ముఖ్యమంత్రి అయ్యేది ఆయనే, నీకు కూడా తెలుసు. రాబోయే ఎలక్షన్లో నీ సమాధి నువ్వే కట్టుకున్నావు. ఈ 4.5 ఏళ్లలో నీ సైకో పరిపాలనతో, నీ నిరంకుశ పాలనతో ఈ రాష్ట్రాన్ని ఇలా ఇలా తయారు చేసావు. మళ్ళీ నువ్వు గెలవని, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, ఒక్క ఛాన్సే నీకు లాస్ట్ ఛాన్స్ అయ్యిందని నీకు తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గెలుస్తున్నారు. ఆయన్ని కూడా ఖైదీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలని పైశాచిక ఆనందంతో చేస్తున్న పని ఇది. నువ్వు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉండి నిమిష నిమిషానికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఒక పథకం ప్రకారం, ఒక కుట్ర ప్రకారమే ఇదంతా నడిపిస్తూ ఉన్నాడు. నిన్న సాయంత్రమే చంద్రబాబు గారిని కోర్టుకి హాజరుపరుస్తా ఉన్నారు. ఎందుకు హాజరుపరచలేదు? ఇది కుట్రలో భాగంగానే నిన్న సాయంత్రం హాజరుపరచలేదు. ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక్క సాక్ష్యాధారం లేదు, కానీ అతి దుర్మార్గంగా ఎన్నో సాక్ష్యాధారాలు ఉన్నట్టు ఒక హై డ్రామా చేస్తూ ఉన్నారు. ఎన్ని మీరు కక్ష సాధింపు చర్యలు చేసినా సరే చంద్రబాబు గారు మచ్చలేని నాయకుడు.
నిర్దోషిగా చంద్రబాబు గారు ఎప్పుడు బయటకు వస్తారు? ప్రజాకోర్టులో ఈ జగన్మోహన్ రెడ్డికి శిక్ష తప్పదు, డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి. ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు, ప్రజలందరూ సపోర్ట్ చంద్రబాబు గారికి ఉంది. మేము ఏమి ఆడము, సంతోషంగా ఉన్నాము. బాబు గారు బయటకు వస్తారు, ఇవన్నీ చెత్తయి అన్ని అందరికీ తెలుసు. లాయర్లు అందరూ ఉండారు, పోలీసులకు కూడా తెలుసు. వాళ్ళు అందుకనే సైలెంట్గా ఉండారు. బాబు గారు వస్తున్నారు, గంటలో మనం సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నాం.